ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి బారులు తీరారు ఓటర్లో. అక్కడక్కడ కొన్ని స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఎక్కువ బాహాబాహీ జరుగుతుంది. గుంటూరులోని నర్సింగ్పాల్లో కూడా పోలింగ్ నిలిచిపోయింది. పటిష్ట బందోబస్తుతో కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. నిరంతరం పోలింగ్ ను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. చిత్తూరులో కూడా ఓటింగ్ జరుగుతుంది. అక్కడికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చిత్తూరులో ఓటింగ్ సరళి ఎలా జరుగుతుంది? భవాని, ఏదైతే ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 20% వరకు కూడా దాటిందని పోలింగ్ చెప్తున్నారు. అయితే మదనపల్లి డివిజన్ కు సంబంధించి రెండో దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17 మండలాలు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఉదయం 6:30 నుంచి కూడా మధ్యాహ్నం 3:30 వరకు కూడా ఈ అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరుతున్న పరిస్థితి ప్రతి కేంద్రంలో వద్ద కూడా. అయితే చిన్న చిన్న ఘటనలు తప్ప ఒక్కొక్క ప్రస్థానికి మాత్రం కాస్త ప్రశాంతంగానే ఎన్నికలు అంటే పోలింగ్ అనేది జరుగుతుందని అధికారులు కూడా చెప్తున్నారు. అయితే పీలేరు కానీ లేదంటే చిన్నగుట్టుకలు ఇట్లా ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న ఘర్షణ వాతావరణం అయితే జరుగుతుంది. అయినప్పటికీ కూడా అదనపు బలగాలని అక్కడికి పోలీసులు కూడా అక్కడికి పంపించి ఘర్షణ వాతావరణం ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇట్లా రాయలసీమ జిల్లాల్లో కూడా అంటే అనంతపూర్ కానీ లేదంటే కడప, కర్నూలు ఇట్లా ఈ ప్రాంతాల్లో కూడా ఏదైతే ప్రస్తుతానికి రెండో దఫ ఎన్నికలు అంటే ఇవాళ పోలింగ్ జరుగుతుందో అక్కడ ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో అంటే సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికీ కూడా పోలీసులు కొన్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అలాంటి ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణం జరగకుండా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికల ఆదేశాలు అంటే ఈసీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు పోలింగ్ ప్రక్రియని కొనసాగిస్తూ మరోవైపు భద్రతను కూడా కట్టుదిట్టం చేసినట్టు అధికారులు ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా దాదాపుగా అనంతపూర్ కానీ రాయలసీమ జిల్లాలో 25% వరకు కూడా ఓటింగ్ అని అంటే పోలింగ్ అనేది జరిగిందని కూడా అధికారులు చెబుతున్నారు. భవాని, థ్యాంక్ యూ గోపినాథ్.